కొంచెం మధ్యవర్తులు లేకుండా దరారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వారి అకౌంట్లోనే వేయాలని చెప్పి కొంత ప్రయత్నం చేసి ఆ ఆదేశాలు కూడా 5-6 రోజుల ముందే మన జిల్లా కలెక్టర్ గారు తెలియదు. దాన్ని జిల్లా ట్రెజరీ వాళ్ళు చెక్కు రూపంలో ఇవ్వడానికి వీల్లేదని చెప్పి అడ్డు పెట్టడం వల్ల ఈరోజు కొంత ఆలస్యం అయింది తప్ప వేరే ఉద్దేశం ప్రభుత్వానికి కానీ మాకు కానీ లేదు. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా చెప్పి ఆ సమస్యను కూడా పరిష్కరించాం. ఇప్పుడే నేను కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇచ్చాను. వీలైనంత వరకు మండేకి చెక్కులన్నీ తయారు చేసి ఏవైతే నిన్న పనులన్నీ ఆపుదల చేశారు మొదటి ఫేజ్లో వాళ్ళకి ఏంటంటే మండేకి చెక్కులన్నీ తయారు చేయమని చెప్పాను. ఆ కార్యక్రమాలన్నీ చేయడానికి ఏర్పాట్లు చేశాం. దయ ఉంచి నిర్వాసితులు ఎవరు కూడా ఇంత కష్టపడి ఇంత డబ్బు తెచ్చి మీ అందరికీ న్యాయం చేసిన తర్వాత ఈ రకంగా ఎవరో ఒకరో ఇద్దరో మాటలు విని పనులు ఆఫ్ చేయడం మంచి విధానం కాదు. నేను కూడా సీరియస్గా యాక్ట్ చేస్తాను. ఇంత కష్టపడి ఇంత డబ్బు తెచ్చిన తర్వాత ఏదైనా సరే ఒకరిద్దరు పిచ్చి వేషం వేస్తే తప్పనిసరిగా, ఎందుకంటే రాజకీయంగా నేను ఎవరికి ఇబ్బంది పెట్టడానికి ఎవరికి నేను సిద్ధంగా లేను. ఇంతవరకు ఎవరూ చేయని పనులన్నీ చేశాం. ప్రతి చిన్న సమస్యని పరిశీలించి ముందుకెళ్తున్నప్పుడు రాజకీయంగా ప్రాజెక్టు జరగకూడదని ఎవరైనా ఒకరిద్దరు అడ్డు పెడితే చట్ట ప్రకారంగా వారి మీద కూడా చర్యలు తీసుకొని ప్రాజెక్టుని పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అయితే దయ ఉంచి ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే యువత ఉన్నారో అటువంటి వారి యొక్క త్వరలో పడకుండా ప్రభుత్వానికి సహకరించమని చెప్పి మీ ద్వారా రైతాంగాన్ని కోరుతున్నాం. పూర్చుకొని ఆ కేసు కూడా విధులు అయితే ప్రభుత్వంతో చెప్పి రాత్రికి రాత్రి మార్పు చేయాలని